ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే ఇంక్యుబేటర్లో ఉంది వైకాపా, ఐసీయూలో ఉంది బీజేపీ పార్టీ. రోజు బుస్సు బుస్సు అని ఆక్సిజన్ వైకాపా పార్టీ కొడుతున్నారు, కేసులు మాఫీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరూ అప్రమత్తంగా ఉండాలా? ఒక కూటమిగా ఏర్పడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి అందరూ ఆలోచించాలా? పరుపాటున వైకాపాకి ఓటేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటేసిన లవుతామని ఈ సభాముఖంగా నేను మీ అందరికి తెలుపుతున్నా. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీని పూర్తిగా నమ్మట్లేదు. అందుకే రోజు కొత్త కొత్త యాక్టర్ని తెరపైకి తీసుకొస్తారు, కుల సంఘాలని తెరపైకి తీసుకొస్తారు, అంతేకాదు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తెరపైకి తీసుకొచ్చి మచ్చలేని మన నాయకుడి పైన మచ్చలేసానికి ప్రయత్నిస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఒక్క నల్ల మచ్చలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన క్రెడిబిలిటీ దెబ్బతీసడానికి ఈరోజు అందరం కంకణం కట్టుకుంటాం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయండి అని. అంటే ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోతే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి కన్ఫ్యూజ్ చేయండి అని ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ముందలకి వెళ్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరుగుతూ ఒక మాట చెప్తున్నారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకుని నిలదీయాలని. నేను సభాముఖంగా ఆయనకి సవాల్ ఇస్తున్నా, అయ్యా ఎందుకు మా నాయకుడు కాలర్ పట్టుకుని నిలదీయాలో ఒక్కసారి మీరు చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో 1100 కిలోమీటర్ల సీసీ రోడ్ వేస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 17000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసినందుకు మా నాయకుడు కాలర్ పట్టుకుని నిలదీయాలని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. ఈరోజు మీరు పాదయాత్ర చేసినా, కవాతు చేసినా, కూచిపూడి చేసినా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్ల పైన మీరు చేసే పరిస్థితి. అంతేకాదు, మన గ్రామాల్లో వీధి దీపాలు లేదని మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. యావత్ భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా 24 లక్షల వీధి దీపాలు ఏర్పాటు చేయమని చెప్పారు. భారతదేశంలో 712 జిల్లాలుంటే మన తూర్పు గోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలబడి 100కి 100% ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాదు, ఇక్కడున్న మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 3,500 కోట్ల రూపాయలు కేటాయించి 37,60,000 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు, పిల్లలు బాలింతలకు పౌష్టిక ఆహారం అందించేదానికి 125 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4,590 అంగన్వాడీ కేంద్రాలు కూడా కట్టిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఇంకో పక్కన దశాబ్దాలుగా అవని పంచాయతీ భవనాలు 162 కోట్ల రూపాయలు కేటాయించి 1750 పంచాయతీ భవనాలు కట్టిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఇంకో పక్కన మన గ్రామ పంచాయతీలు ఎక్కడ చూసినా చెత్త విపరీతం కనపడుతుంది. ఎట్టి పరిస్థితి చెత్త లేని గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. అందుకే చెత్త నుంచి సంపాదన కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పారు. భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా 1400 గ్రామ పంచాయతీలో ఇప్పటికీ చెత్త నుంచి సంపాదన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం జరిగింది. అంతేకాదు, ప్రతి పేదోడి ఇంటి ముందల ఈరోజు RFID కార్డు బిగిస్తున్నాం. ఎవరైతే చెత్త కలెక్ట్ చేసాం గ్రీన్ అంబాసిడర్ వస్తారో ఆ కార్డు తాటిన తర్వాతనే మాకు సచివాలయంలో డాష్ బోర్డులో తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి పేదోడి ఇంటిలో చెత్త ఎత్తారా ఎత్తలేదా రోజు
చంద్రబాబు నాయుడు గారికి తెలిసినందుకు అవకాశం ఉంటుంది. ఇంకో పక్కన ఏ రాష్ట్రం చేయని విధంగా 520,000 కాంపౌండ్లు అంటే పంట కుంటలు తోగిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం. ఇంకో పక్కన NTR జలశ్రీ అని ఒక కార్యక్రమం పెట్టుకొని దాని కింద 35,000 సోలార్ పంప్సెట్లు కూడా ఇచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఇంత అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఇది ఓర్చుకోలేక ప్రతిపక్ష పార్టీలు ఈరోజు మన పైన ఆరోపణలు చేస్తున్నాయి. ఒక్కసారి మీరు చూడండి, 2016లో వైవి సుబ్బారెడ్డి గారు ఒకరు ఉత్తరం రాశారు కేంద్ర ప్రభుత్వానికి, ఉపాధి హామీల అవినీతి జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మీరు నిధులు ఆపాలని ఆయన ఉత్తరం రాశారు. అంతేకాదు దాని తర్వాత అవినాష్ రెడ్డి గారు వైకాపా ఎంపీ గారు మళ్ళీ ఇంకో ఉత్తరం రాశారు, దాంట్లో ఉపాధి హామీ పనులు అవినీతి జరుగుతున్న పనులు ఆపండి అని చెప్పారు. చివరిగా బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ గారు సోమవీర్రాజు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఉపాధి హామీ నిధులు ఆపమని చెప్పారు. ఇది పేద ప్రజలు పొట్టగొట్టం కావునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. అహర్నిశలు కష్టపడే వేతనదారులు పొట్టగొట్టినలు అవుతారు. మీరు రాసిన ఉత్తరాలు చూసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపేస్తే రాష్ట్ర బడ్జెట్ నుంచి 1,320 కోట్ల రూపాయలు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తాం జరిగింది. ఒక్కసారి మీరు చూడండి, మరుగుదొడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఏ కార్యక్రమం తీసుకున్నా ఉపాధి హామీలో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే 1గా ఈరోజు నిలబడుతుంది. ఇంకో పక్కన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా తాగునీటి సమస్య మన ఇంకా వెంటాడుతుంది. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ కేటాయిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి 2022 నాటికి ప్రతి పేదోడికి ఉచితంగా ఇంటింటి కులా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోబోతుంది. అంతేకాదు పశ్చిమ గోదావరి జిల్లా, మనం నిల్చుంటున్న కృష్ణా జిల్లా, ఈ 2 జిల్లాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని రాబోయే 6 నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఇంటింటికి కులా ఇచ్చే బాధ్యత కూడా తీసుకోబోతుంది. అంతేకాదు గతంలో ఎండాకాలం వస్తుందంటే మనందరికీ కంగారు, ఎక్కడ తాగునీటి సమస్య విపరీతంగా ఉంటుందని అందరం బాధపడే వాళ్ళం. కానీ ఆ రోజులు పోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి ఎండాకాలం దాదాపు 120 కోట్ల రూపాయలు కేటాయిస్తాం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, గత పాలకులు అధికారులు ఉన్నప్పుడు వాటర్ ట్యాంకర్ లెక్కలు రాసేవారు, డబ్బులేమో జోబులో పెట్టుకునేవారు. ఈరోజు ఆ సమస్య లేకుండా వాటర్ ట్యాంకర్ని టెక్నాలజీతో జోడించి ఈరోజు ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకర్ పంపించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ట్యాంకర్ ఖాళీగా ఉన్నప్పుడు ఫోటో తీయాలా, ట్యాంకర్లో నీళ్లు నింపేటప్పుడు ఫోటో తీయాలా, చివరిగా పేద ప్రజలకి నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఫోటో తీసిన తర్వాతనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ట్యాంకర్ యజమానికి డబ్బులు ఇస్తాం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, 2014లో ఎండలు వస్తున్నాయంటే ఎంత కంగారు పడేవాళ్ళము, ఎక్కడ తాగునీటి సమస్య మనం వెనుకబడుతుందో మనం చాలా భయపడాం. కానీ ఈరోజు ఆ సమస్య లేకుండా అద్భుతంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తాం జరుగుతుంది. అంతేకాదు కిడ్నీ వ్యాధి ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ NTR సుజల ఏర్పాటు చేసి ఆదుకోమని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఉద్దానంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేశాం, కనగిరిలో 3 కేంద్రాలు, అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో కూడా 15 కేంద్రాలు ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసి ప్రతి పేదోడికి ఈరోజు తాగునీరు అందిస్తున్నాం. నాకు చాలా బాధ వేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడతారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు ఉద్దానంగా చెప్తారు. ఈ సభాముఖంగానే ఎవరు చెప్పదలుచుకున్నా, ఆయన సొంత నియోజకవర్గానికి పంపించాల్సిన NTR సుజల ప్లాంట్
ఉద్దానంకి పంపించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఒక్కసారి ఆలోచించండి, సొంత నియోజకవర్గానికి వెళ్లాల్సిన ప్లాంటు ఉద్దానంకి పంపించారు. ఇట్లా ఉద్దానంలో ఏ సమస్య ఉన్నా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి పరిష్కారం చేయాలని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇప్పటికే మీరు చూశారు, గ్రామాల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం, అంగన్వాడీ భవనాలు కట్టుకున్నాం, పంచాయతీ భవనాలు కూడా ఏర్పాటు చేశాం. కానీ గ్రామం నుంచి గ్రామానికి లింక్ రోడ్ల సమస్య మనం వెంటాడుతుంది. అందుకే ఎప్పుడు లేని విధంగా ఈ బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు లింక్ రోడ్లకి శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. 2019 లోపల 250 పాపులేషన్ ఎక్కువ అన్ని గ్రామ పంచాయతీలకి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం లింక్ రోడ్లు కూడా ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా. చాలా చిన్న వయసులో నన్ను పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా చేస్తాం జరిగింది. నాకు ఎప్పుడు ఎండాకాలం సెలవులు వస్తే మన ముఖ్యమంత్రి గారు నన్ను ఊరికి పంపించేవారు. ఊరికి పంపిస్తున్న ఒకటే చెప్పేవారు, పల్లకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లని, పల్లకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లని. అలాంటి పల్లకి సేవ చేసే అవకాశం ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి గారు నాకు ఇస్తాం జరిగింది. ఒక పద్ధతి ప్రకారం నేను పనిచేస్తున్నా, కానీ కావాలని ప్రతిపక్ష పార్టీలు అందరు కలిసి ఈరోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఈ సభాముఖం వాళ్ళు సవాలు ఎసురుతున్నా, అయ్యా మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఎక్కడ ఎప్పుడు ఎలా తప్పు చేశానో సాక్ష్యాధారాలతో సహా బయటికి రాను తప్ప అర్థం పర్థం లేని ఆరోపణలు మటుకు నా పైన చేయదని సభాముఖంగా వాళ్ళు నేను కోరుతున్నా. మళ్ళీ చెప్తున్నా, మా తాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు లేంటే మా నాన్నగారంత గొప్ప పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు మాత్రం తీసుకురానని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు, మన ముఖ్యమంత్రి గారు వయసు ఎంతో మీకు తెలుసా? మన ముఖ్యమంత్రి గారు వయసు ఎంతో తెలుసా? 68 సంవత్సరాలు. 68 సంవత్సరాల్లో 24 సంవత్సరాలు యువకుడిలాగా ఎమ స్పీడ్గానే పరిగెడతా వెళ్తారు. నా వయసు 34 సంవత్సరాలు. ఇప్పటికీ మన ముఖ్యమంత్రి గారి స్పీడ్ నేను అందుకోలేకపోతున్నాను. ఈరోజు కూడా, ఈరోజు మహానాడు ఉంటుందని తెలిసి పొద్దున 7 గంటలకి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా ఉపాధి హామీ పనుల పైన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తాం జరిగింది. 68 సంవత్సరాల వయసులో మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆర్నిసలు మన ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. నేను ఇక్కడున్న కార్యకర్తలందరినీ కోరేది ఒక్కటే, ఎప్పుడు లేని విధంగా మన గ్రామాలు అభివృద్ధి చెందినాయి, అవునా కాదా? అవునా కాదా? మనం వేసిన సీసీ రోడ్ల మీద ప్రతిపక్ష పార్టీ నాయకులు నడుస్తున్నారు, అవునా కాదా? అవునా కాదా? అందుకే మనందరిపైన ఇప్పుడు బాధ్యత ఉంది. తప్పుడు ప్రచారం చేస్తే తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి గడిచిన 4 సంవత్సరాల్లో చేసుకున్నాం. 1-10 సార్లు మనం చెప్పుకోవాలా, గ్రామాలు ఎక్కడ తిరిగినా మన అభివృద్ధి కనబడుతుంది. సీసీ రోడ్ దగ్గర నుంచి అంగన్వాడీ భవనాల వరకు, అక్కడి నుంచి ఓవర్ హెడ్ ట్యాంకుల వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కడతాం జరిగింది. 1 కాదు 2 కాదు, గ్రామీణ అభివృద్ధి కోసం 20,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడతాం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, హేతుబద్ధత లేని విభజన, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా మనకి ఎలాంటి లోటు లేకుండా ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన పరిపాలిస్తున్నారు, ఆర్ఎస్ఎస్ కష్టపడుతున్నారు. అందుకే మనం ప్రజల్లోకి వెళ్ళాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలా. ఆ తద్వారా రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్ళీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పంపించాలా. మళ్ళీ కోరుతున్నా
ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అందరు కలిసి వచ్చి ఆంధ్ర రాష్ట్రమైన కుట్ర చేస్తున్నాయి. ఈ విషయం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని మళ్ళీ కోరుతూ చివరిని ఒకే మాట చెప్పదలుచుకున్నా. ఈరోజు ఒక్కసారి మనందరం గమనిస్తే కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య ప్రతిపక్ష పార్టీలు చిచ్చు పెడడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈరోజు చూస్తున్నాం వెంకన్న స్వామిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందుకే మనం తిప్పికొట్టాలా. నేను పదే పదే ఒకటి చెప్తా, వెంకన్న జోలికి వెళ్తే ఎవరు బతికింది లేదు. గతంలో ఇట్లానే చాలా మంది చెప్పారు ఏమి అవుదని. వా ఎవరెవరు చెప్పారో మీకు తెలుసు, ఎవరు మాడి మసైపోయారు కూడా మీ అందరికి తెలుసని సభాముఖంగా నేను వెళ్తున్నా. చివరిగా కార్యకర్తల్ని కోరేది ఒకటే, ఇప్పుడే అధ్యక్ష వారు చెప్పారు మనలో ఐక్యత పెరగాల, ఎప్పటి లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాం, గట్టిగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాతనే మనందరం పడుకోవాలని సభాముఖంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్.